హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ తెలుగు ఛానల్. నేను మీ లలిత. ఈరోజు నేను మీకు వాల్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. అది కూడా చార్ట్ పేపర్తో. చూస్తున్నారు కదా వీడియోలో, ఒక కొమ్మకి ఒక ఊయల ఉంది. ఆ ఊయలలో 3 కాఫీ కప్స్ ఉన్నాయి కదండి. సో ఇది మనం ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇది నేను క్రియేటివ్గా చేశానండి. సో అది ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక చార్ట్ పేపర్ తీసుకున్నానండి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మీ వాల్కి వేసిన కలర్ని బట్టి మీరు పేపర్ అనేది డిసైడ్ చేసుకోండి, ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది. నేనైతే మా వాల్కి ఉన్న కలర్ బట్టి నేను బ్లాక్ కలర్ డ్రా చేసి ఇలా కట్ చేసుకున్నాను. సో బ్లాక్ కలర్ మీద కట్ చేసి చూపిస్తే మీకు తెలియదని చెప్పి నేను గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ మీద డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను కొమ్మ డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా డ్రా చేసేసుకోవాలి కొమ్మ షేపు. చూసారు కదా నేనైతే కొమ్మ షేపు డ్రా చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. నేను కొమ్మ షేప్ కట్ చేసుకున్నానండి. చూసారు కదా మనకి కొమ్మ షేప్ అయితే వచ్చేసింది. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఊయల కోసం డ్రా చేస్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో ఈ స్కేల్ ఎంత ఎంత అయితే ఉందో నేను అంత లెంత్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ విడ్త్ కూడా స్కేల్ విడ్త్ ఎంత ఉందో అంత విడ్త్ పెట్టుకుని డ్రా చేసుకున్నానండి. ఈ లాస్ట్ ఎడ్జ్ దగ్గర నేను ఇలా ఓవెల్ షేప్లో ఒకటి డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. అంటే ఇది మనకి ఊయల తాళ్ళు ఎలా అయితే వస్తాయో ఆ తాడులా అండి ఇది మనకి షేప్ వస్తుంది. ఇలా మనం రెండు కట్ చేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఊయలకి కూర్చునే బల్ల ఉంటుంది కదండి, ఆ బల్ల షేప్ డ్రా చేస్తున్నాను. దానికి విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను, లెంత్ 9 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు నేను లీఫ్ కట్ చేయబోతున్నానండి. దానికి ఒక స్క్వేర్ షేప్ పేపర్ ఇలా తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దానిపై ఒక లీఫ్ షేప్ డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మామూలుగానే కట్ చేసేసుకోవచ్చండి, ప్రాక్టీస్ ఉంటే. లేని వాళ్ళు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దీనికి మధ్యలో చిన్నగా ఇలా కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది షేపు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను కాఫీ కప్ కోసం డ్రా చేస్తున్నానండి. 2 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటున్నాను. అలాగే 4 వైపులా పెట్టుకుంటున్నానండి. ఒక స్క్వేర్ బాక్స్లా గీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ చివర ఎడ్జెస్ దగ్గర నేను ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్లా తీస్తున్నానండి. అంటే అది మనకి అలా తీయడం వల్ల మనకి కప్ షేప్లా కనిపిస్తుంది. 4 వైపులా కూడా ఈ విధంగా కొంచెం రౌండ్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత కింద నుంచి కొంచెం సాసర్ కోసమండి ఒక ఓవెల్ షేప్లా నేను డ్రా చేస్తున్నాను. హాఫే గీస్తున్నాను అన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కప్ పట్టుకోవడానికి అండి సైడ్ ఇలా డ్రా చేస్తున్నాను నేను. ఈ విధంగా కప్పు డ్రా చేయడం అయితే అయిపోయిందండి నాకు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను.
కప్ కట్ చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేను కప్లోంచి ఫ్లేవర్స్ వస్తున్నట్టుగా పెడదాం అనుకుంటున్నాను. దానికోసం ఒక ఎస్ లెటర్ని డ్రా చేశానండి. కొంచెం ఈ విధంగా సాగదీసినట్టుగా డ్రా చేశాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత దాన్ని డబల్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నానండి. నేను అవి 3 కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను మొత్తం అన్ని షేప్స్ కట్ చేసేసుకున్నాను. హార్ట్ షేప్ ఒకటే కట్ చేసుకోలేదు, సో నేను ఇప్పుడు అది కట్ చేస్తున్నాను. హార్ట్ షేప్కి కూడా ముందుగా మనం ఒక స్క్వేర్ పేపర్ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే డ్రా చేయలేదు, మామూలుగానే కట్ చేశానండి. హార్ట్ షేప్ అయితే వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని అంటిద్దామండి. దీన్ని అంటించడానికి గ్లూ గమ్ కావాలి, అదేంటో చూద్దాం. ఇదేనండి గ్లూ గన్ను. ఆ బుల్లెట్ చూసారు కదా, ఇది మనం ప్లగ్ పెట్టేసి స్విచ్ చేసేస్తే ఒక 5 మినిట్స్కి బుల్లెట్ అనేది కరిగి అందులోంచి గమ్ వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి 5 మినిట్స్ అయిపోయింది, కరిగిందండి. ఇందులోంచి గమ్ చూసారా ఎలా వస్తుందో. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, గమ్మును ఊడదు, గట్టిగా అంటుకుంటుంది. ఇప్పుడు నేను కప్కి గమ్ అంటిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇది నేను డోర్ మీద అంటిస్తున్నానండి, మీకు చూపించడానికి మాత్రమే అంటిస్తున్నాను. నేను ఆల్రెడీ చేసేసాను, చేసింది ఉందండి, అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను ఇది ఆల్రెడీ ఎప్పుడో చేశానండి, మా బాబు బర్త్డేకి అని చెప్పి డెకరేట్ చేద్దామని చెప్పి నేను ఇది చేశాను. ఫస్ట్ అయితే నేను ఈ కొమ్మని ఒక లెవెల్గా అంటించేసుకున్నానండి. ఇప్పుడు ఇది మనకి అవసరం లేదు అనుకుంటే కనుక మనం ఏదైనా ఒక చాక్తో ఇలా అంటే కనుక వచ్చేస్తుంది, మనకి త్వరగానే వచ్చేస్తుందండి. తర్వాత లీవ్స్ ఈ విధంగా అంటించుకున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అంటించుకున్నాను లీవ్స్. ఉయ్యలా అంటించుకునేటప్పుడు సమానంగా అంటించుకోవాలండి, ఎగుడు దిగుడు రాకూడదు. అలా వచ్చినట్లయితే మీకు చూడడానికి లుక్ బాగుండదు. కప్స్ కూడా ఇలా అంటించేసాను, ఒకటి మా వారు, ఒకటి మా బాబు, ఒకటి నేను. తర్వాత హార్ట్ షేప్స్ కూడా ఇలా 3 కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా వాల్ డెకరేషన్ చేయొచ్చు అండి, అతి తక్కువ ఖర్చుతో చేయొచ్చు. చార్ట్ పేపర్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది, ఫెవికల్ 10 రూపీస్ ఉంటుంది. 15 రూపీస్తో మీకు వాల్ డెకరేషన్ అయిపోతుందండి. నేనైతే ఫెవికల్ యూజ్ చేయలేదండి, గ్లూగమ్ యూజ్ చేశాను కదా. ఫెవికల్తో అంటించినా సరే మీకు వాల్కి బాగానే అంటుకుంటుందండి, ఊడిపోవడం అనేది ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వలన నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.